ప్రైస్ ది లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము సహోదరి సహోదరులారా. ప్రతిరోజు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన సహోదరి సహోదరుల కొరకు వాగ్దానము చివరిలో ప్రార్థన చేయడం జరుగుతుంది. గమనించవలసిందిగా కోరుచున్నాము, మీరందరూ ప్రార్థన యందు ఏకీభవించి మరిన్ని ఆశీర్వాదములు మీరు పొందవలసిందిగా కోరుచున్నాము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. 2 సమూయేలు 7:11. సహోదరి సహోదరులారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉందువు. ఆయన నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవా, నీవు మాకు తోడయిందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును మమ్మును ఆదరించును. మా శత్రువుల ఎదుట నీవు మాకు భోజనము సిద్ధపరచదవు. సహోదరులారా, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. కనుక ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఆయన యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు సిద్ధపరచబడును. సహోదరులారా, ఆయనతో సహవాసం చేసి ఆయనతో సమాధానం కలిగి నీవు జీవించినప్పుడు దేవుడు నీ పక్షపు వారై నిన్ను బలపరిచి స్థిరపరిచి నీయందు ఆయన జయాన్ని అనుగ్రహించును. నీ శత్రువుల మీద నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి నిన్ను బలపరిచి నీ హృదయములకు నెమ్మది కలిగించును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపకలిగిన మా దేవా, దయనొందిన మా తండ్రి, నీ కృప, నీ మహిమ, నీ ప్రసన్నం, నీ వెలుగు మాకు దయచేసిన దేవా, ఈ సమయమందు ఇదిగో దేవా, మేము మొరపెట్టగా మా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి మా ప్రాణమును కాపాడుము, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి గత్తర నుండి మమ్మును దాచుము. మా దేవా, వేకువనే నిన్ను వెతుకుచున్నాము. నీ కృపను బట్టి మమ్మల్ని విస్తరింపచేయుము. నీమీదే ఆశ పెట్టుకొని నీయందు జీవించుచున్నాము. ఇదిగో తండ్రి, ఈ సమయమందు శత్రువుల ఎడల మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, మా జీవితాలలో ఏవి వ్యతిరేకమైన కార్యాలు జరుగుచున్నావో అవన్నీ మాకు శత్రువుగా ఎంచబడినది. వాటన్నిటి నుంచి మాకు గొప్ప విజయం అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. నీకు లోబడే స్వభావాన్ని మాలో తండ్రి బలపరచమని, నీ కృప చొప్పున దీవించమని, నీ మహిమ చొప్పున ఆశీర్వదించమని పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నీ కృపలో వర్ధిల్లచేయమని వేడుకుంటున్నానయ్యా. ఇదిగో నా తండ్రి దేవా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వాసంతో నమ్ముచుండగా నీవిచ్చిన ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నానయ్యా. కనికరించండి. ఇదిగో ప్రభు, ఈ సమయమందు ఎవరైతే ప్రభువా ఏ ఏ సమస్యలతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో సతమతమవుచిన బిడ్డలున్నారు ప్రభువా, జ్ఞాపకం చేసుకో. నీ ప్రభావమును, నీ బలమును మాకు చూపించే క్రియలను మా జీవితాల్లో జరిపించమని వేడుకుంటున్నానయ్యా. కనికరించండి, కృపచూపించండి ప్రభువా. నీ సహాయాన్ని మాకు అందించి నీతి మార్గంలో మమ్మల్ని నడిపించమని నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దేవా, నీవే మా దేవుడవి, నీవే మా గనుడవి, నీవే సమస్తమును ఏర్పాటు చేసిన వాడవయ్యా.
ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండయ్యా. వారి వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి. సమాధానం, శాంతి, నెమ్మది ఆ కుటుంబాల్లో అనుగ్రహించమని. ఏ సమస్య నిమిత్తమై వారు పాటుపడుచున్నారో ఆ సమస్యలో ఒక గొప్ప విజయమిచ్చి శత్రు పోరాటం లాంటి సమస్యను సంధించే గొప్ప ధైర్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నా తండ్రి, నీ కృప చూపించండి ప్రభువా. ఎంతైనను మేము నమ్ముకునిన దేవుడవయ్యా తండ్రి, మమ్మల్ని పుట్టించిన వాడవయ్యా, మమ్మల్ని స్థాపించిన దేవుడివయ్యా. నీ కృపను బట్టి, నీ తోడును బట్టి మేము వేడుకుంటున్నామయ్యా. బలపరచండి మా దేవా, స్థిరపరచండి సమయమందు. ఇదిగో ప్రభువా, నా తండ్రి నిన్ను వేడుకుంటున్నానయ్యా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్న తండ్రి దేవ, బాధలతో, ఇరుకులతో, వ్యాధులతో పడి ఉన్న బిడ్డలున్నారు. వారిని కరుణించి, కటాక్షించి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, అదేవిధంగా తండ్రి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న బిడ్డలున్నారు, జ్ఞాపకం చేసుకోండి. వారికి ఒక మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వారికి దేవా, వారి క్వాలిఫికేషన్కి తగినట్లుగా మంచి జాబ్ని ఇవ్వండి ప్రభువా. దేవా, నీ రక్షణ మార్గంలో నడవాలని ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు ప్రభువా. నీ రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి వారిని నీ మార్గంలో నడిపించుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించండి, కృప చూపించండి మా దేవా. నీ ప్రభావ మహిమలో మేమందరం వికసించే వారిమిగా ప్రభువా, మా బ్రతుకులకు ఒక బాట వేసి మమ్మల్ని ఆనందభరితులుగా చేయమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మా గిన్నె నిండి పొర్లుచున్నది ప్రభువా, మా తల నీవు అంటి ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, సమయమందు దేవా నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా తండ్రి దేవా, నీ కృపను బట్టి వేడుకుంటున్నానయ్యా. నీ నీతి కార్యాలను బట్టి ప్రభువా నిన్ను వేడుకుంటున్నానయ్యా. నీ భీకర కార్యాలను ప్రభువా తలంచుకుంటున్నాను ప్రభువా. దేవా, ఆనాడు ఎరికో గోడలు బద్దలు కొట్టిన దేవుడివి, ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగిన దేవుడివయ్యా. నా తండ్రి, ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభువా దేవా ఎంతో గొప్పగా నడిపించో. వారికి కావలసిన ఆహారాన్ని గొప్పగా సిద్ధపరిచి వారిని తృప్తిపరిచిన దేవుడివయ్యా నా తండ్రి. అదేవిధంగా ప్రభువా, మేము కూడా రిక్తహస్తాలతో ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ ఏ ఏ సమస్యతో బాధపడుచున్నారో ఆ సమస్యలన్నిటినీ సంధించి శాశ్వత పరిష్కారం వారికి అనుగ్రహించి సమాధాన అధిపతి అయిన దేవుని ద్వారా సమస్తము సాధ్యమని ఎరిగి నీ కృపలో వర్ధిల్లుటకు, నీ మహిమలో తండ్రి అభివృద్ధి చెందుటకు సహాయం చేసి అబ్బురుపరిచే సాక్ష్యాలు వారి జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. వివాహాలు కాని బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించి కృప చూపించండి ప్రభువా నా తండ్రి. అదేవిధంగా ప్రభువా దేవా, నిన్ను ఎరిగి కూడా నిన్ను ఎరగని వారిగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేసి రక్షణ మార్గం వారికి తెలియపరిచి నీలోనికి తండ్రి ఆహ్వానించుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, వెతికి రక్షించడానికి వచ్చానని సెలవిచ్చిన మా తండ్రి, నీవే రక్షించుకోమని నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మహాగనుడా, మహిమోన్నతుడా, దేవాది దేవా, కృపగలిగిన మా రాజా, దయనొందిన మా తండ్రి, ఈ సమయమందు నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నీళ్లు లేక ఎండిన భూమి మలే సమస్యలు మమ్మల్ని చుట్టుకొని ఉండినను ప్రభువా. నీవు ప్రభువా మహా అగాధ జలములో నుంచి ఊటను కలిగించే దేవుడు అని మేము విశ్వసిస్తుండగా తండ్రి, మా మూడు బారిన బ్రతుకులో నుంచి ప్రభువా చిగురి పుట్టించగలిగిన దేవుడు నీవు మాకున్నావని మేము నమ్ముచుండగా ఈ సమయంలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో గొప్ప జయాన్ని అనుగ్రహించండి. వారి నిట్టూర్పులు తొలగిపోయి శాంతి, సమాధానం, సంతోషం వారి కుటుంబాల్లో నెలకొల్పమని నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అదేవిధంగా ఈ సమయమందు ప్రార్థిస్తున్నాను ప్రభువా, రాజేష్ బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నా.
కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా నిన్ను వేడుకుంటున్నానయ్యా, పుష్పకి మంచి గర్భఫలం ఇవ్వండి ప్రభువా. అదేవిధంగా తండ్రి కృష్ణ చికెన్ షాప్లో ప్రభువా గొప్పగా తండ్రి ఆ బిడ్డ ప్రభువా మలుచుకొని షాప్ని అభివృద్ధి చేసుకునే జ్ఞానమిచ్చి నడిపించి తండ్రి ఆ షాపు బాగా జరిగే విధంగా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా స్వప్న సిస్టర్ మ్యారేజ్ విషయంలో కూడా గొప్ప కార్యం చేసి కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం దయచేయమని నీ కృపలో వర్ధల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆంటోనీ బ్రదర్ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, దేవ తనకున్న సమస్యలన్నింటినీ తొలగించి సమృద్ధి సమాధానం శాంతి అనుగ్రహించి నీ సేవలో బలపడటకు తండ్రి గొప్ప తండ్రి నీ మహిమనిచ్చి తండ్రి నడిపించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా మైకేల్ బ్రదర్కి కూడా మంచి జాబు వచ్చే విధంగా ఆశీర్వదించండి. జగపతి బ్రదర్ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో ప్రతి ఒక్క అవసరత అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నా ప్రభువా. తేజ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. తన తల్లికి పూర్తి స్వస్థత దయచేయమని, దేవ మ్యారేజ్ విషయంలో జాబ్ విషయంలో సహాయం చేయండి. సొంత గృహ విషయంలో కూడా సహాయం చేసి తన సహోదరులకు కూడా ప్రభువ మారు మనసును దయచేయమని, సొంత గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించండి, కిరణ్ బ్రదర్ని కూడా దీవించండి. కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. అదేవిధంగా నీ కృపచొప్పున ఆశీర్వదించండి ప్రభువ. నా రాజా రమాకాంత్ బ్రదర్ని కూడా దీవించి మంచి ఆయుష్ ఆరోగ్యం నెమ్మది దయచేయమని, శ్రీనివాసరావు బ్రదర్ కుటుంబాన్ని కూడా దీవించి దేవా కుటుంబాన్ని కూడా దేవ ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లు రీతిగా నీ కార్యాలు జరిపించమని వేడుకుంటున్నానయ్యా. కనికరించండి. చైతన్య కొరకై ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. తనకి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా ఆశీర్వదించండి. తన భర్తకు కూడా ప్రభు ఆ దేవ నెమ్మదినివ్వండి. తన చేతి పనిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలచ్చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సతీష్ బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. తను చేసే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. మంచిగా జాబు వచ్చే విధంగా బ్లెస్ చేయమని, సిరి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, ఆ కుటుంబంలో ప్రతి ఒక్క అవసరత అక్కర తీర్చి దేవా నీ సమాధానాన్ని శాంతిని ఆ కుటుంబం మీద కూడా ఉంచమని వేడుకుంటున్నానయ్యా. కనికరించి కృప చూపించండి ప్రభువ. అదేవిధంగా ప్రభువ మా సేవని కూడా అభివృద్ధి పరచండి. ఇంకను కొత్త కొత్త ఆత్మలు ప్రభువ నీలో బలపడే విధంగా నీవిచ్చిన వాగ్దానాన్ని నలుగురికి చెప్పే వారిమిగా మేము ఉండుటకు దానికి కావలసిన జ్ఞానం దయచేయమని వేడుకుంటూ, దేవా ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయమని, శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ కృప చొప్పున దీవించమని నజరేడైన యేసు క్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమెన్.